హలో క్యూరియస్ పీపుల్, స్పేస్ సిరీస్ లో భాగంగా లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, బిగ్ బ్యాంగ్ అంటే ఏమిటి, ఈ స్టార్స్, ఈ గెలాక్సీలు, ఈ బ్లాక్ హోల్స్ లాంటివన్నీ ఎలా ఏర్పడ్డాయనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం బిగ్ బ్యాంగ్ వల్ల విస్తరించిన ఈ విశ్వం అసలు ఎంత పెద్దగా విస్తరించింది, ఈ విశ్వంలో అతిపెద్ద ఆబ్జెక్ట్స్ ఏంటి అనే విషయాల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ అశోక్ కుమార్, వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఫ్రెండ్స్, మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పర్వతాలను, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని, పెద్ద పెద్ద చెట్లను చూసి మనం ఆశ్చర్యపోతాం. వామ్మో ఎంత పెద్దగా ఉన్నాయా, వామ్మో ఎంత పెద్దవో, వామ్మో ఎంత పొడవైనవో, ఇలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కళ్ళప్పగించి చూస్తాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫ్యాక్ట్స్ కానీ మీరు చూస్తే ఈ విశ్వంలో ఇలాంటివన్నీ కేవలం ధూళి రేణువుల కన్నా చాలా చిన్నవి అని మీకు అనిపిస్తాయి. సో ఈ ఎపిసోడ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విశ్వం ఎంత పెద్దది అనే దాంట్లో భాగంగా ఫస్ట్ మనం భూమి దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ భూమి వ్యాసం 12,741 కిలోమీటర్లు. అదే మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద గ్రహమైన జూపిటర్ వ్యాసం 1,39,820 కిలోమీటర్లు. అంటే మన భూమి కన్నా దాదాపుగా 11 రెట్లు ఎక్కువ వ్యాసాన్ని కలిగి ఉంది. మరి మన సోలార్ సిస్టంలో సెంటర్ అయిన సూర్యుని వ్యాసం ఎంతో తెలుసా? అక్షరాల 14 లక్షల కిలోమీటర్లు. ఇన్ని లక్షల కిలోమీటర్లు విస్తరించి ఉన్నా కూడా సూర్యుడు కేవలం ఒక మిడ్ రేంజ్ స్టార్ మాత్రమే. మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన అతిపెద్ద స్టార్ స్టెఫిన్సన్ 2-18. ఇది దాదాపుగా 2,150 సూర్యులతో సమానం. దీని వ్యాసం 300 కోట్ల కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం స్పేస్లోని దూరాలు కొలవడానికి కిలోమీటర్లు లేక మైళ్ళలోనూ కొలవలేము. ఎందుకంటే స్పేస్లో దూరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం స్పేస్ దూరాలను ఆస్ట్రానమికల్ యూనిట్స్లోనూ లైట్ ఇయర్లోనూ కొలుస్తాం. అసలు ఈ ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఏమిటి, లైట్ ఇయర్ అంటే ఏమిటో ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. పూర్తిగా డీటెయిల్డ్గా కాదు, జస్ట్ దాని గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుందాం. ఈ లైట్ ఇయర్స్ గురించి, ఈ ఆస్ట్రానమికల్ యూనిట్స్ గురించి, స్పేస్లో దూరాలను ఎలా కొలుస్తారు అనే విషయాన్ని గురించి సపరేట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం కొద్దిగా లైట్ ఇయర్ అంటే ఏంటో, ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎర్త్కి సూర్యుడికి మధ్య దూరం 150.67 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటారు. అలాగే కాంతి సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలా ఒక సంవత్సరంలో 946,000 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇలా ఒక సంవత్సరం కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అంటారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే ఏమిటో, లైట్ ఇయర్ అంటే ఏమిటో. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు మన సోలార్ సిస్టమ్ మిల్కీవే గెలాక్సీలో ఉంది అని. మరి మన మిల్కీవే గెలాక్సీ వ్యాసం ఎంతో తెలుసా? 120,000 లైట్ ఇయర్స్. మనం కాంతి వేగంతో 120,000 సంవత్సరాలు ప్రయాణిస్తే మనం మిల్కీవేకి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళగలమన్నమాట. ప్రస్తుతం మనకున్న టెక్నాలజీతో ఇది అసాధ్యం. మరి మన టెక్నాలజీతో లైట్ స్పీడ్తో ప్రయాణించాలి అంటే ఏం చేయాలి అనేది సపరేట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన సోలార్ సిస్టమ్ మిల్కీవే గెలాక్టిక్ సెంటర్కి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఫ్రెండ్స్, కేవలం ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉన్న భూమిని సూర్యుడు తన చుట్టూ తిప్పుకుంటేనే సూర్యుడు ఎంత శక్తివంతుడు అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటిది 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మన సోలార్ సిస్టమ్ని తన చుట్టూ తిప్పుకుంటున్న మిల్కీవే గెలాక్టిక్ సెంటర్ ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, సూర్యుడు గంటకు 828,000 కిలోమీటర్ల వేగంతో మన గెలాక్టిక్ సెంటర్ చుట్టూ తిరుగుతాడు. అలా గెలాక్టిక్ సెంటర్ని చుట్టూ రావడానికి సూర్యుడికి 23 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీన్నే మనం ఒక గెలాక్టిక్ ఇయర్ అంటాం. ఒక గెలాక్టిక్ ఇయర్ అంటే 23 కోట్ల సంవత్సరాలు. ఫ్రెండ్స్, మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దదైనా మిగతా గెలాక్సీలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది. ఈ విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ NGC 6872. ఇది దాదాపుగా 522,000 కాంతి సంవత్సరాలు విస్తరించి ఉంది. అంటే మన మిల్కీవే గెలాక్సీ కంటే కూడా 5.5 రెట్లు పెద్దదన్నమాట. ఫ్రెండ్స్, దాదాపుగా 30 గెలాక్సీలను కలిపి ఒక లోకల్ గ్రూప్ అంటారు. అలాంటి 100 లోకల్ గ్రూప్స్ను కలిపి వర్గో సూపర్ క్లస్టర్ అంటారు. 100,000 గెలాక్సీలను కలిపి లెనాగియో సూపర్ క్లస్టర్ అంటారు. కొన్ని 100,000 లెనాగియో సూపర్ క్లస్టర్లను కలిపితే అబ్జర్వబుల్ యూనివర్స్.
అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే మనిషి కానీ శాటిలైట్స్ కానీ చూడగలిగిన యూనివర్స్ అన్నమాట. దీని వ్యాసం 9,300,000,000 లైట్ ఇయర్స్. ఫ్రెండ్స్, ఇది మన విశ్వం. మన శాస్త్రవేత్తలు కానీ మన శాటిలైట్స్ కానీ ఇప్పటి వరకు చూడగలిగిన విశ్వం ఇంతే. ఈ విశ్వంలో మనకు తెలిసింది కేవలం 0.001% మాత్రమే. ఇంకా మనిషి చూడలేని విశ్వం చాలా పెద్దగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్స్ గురించి వీడియోస్ కావాలో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్లో మన సోలార్ సిస్టమ్లో అత్యంత ముఖ్యమైన సన్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.